బైబిల్ తప్పంటున్నారు, బైబిల్ తప్పు పడుతున్నారు, క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుతున్నారు. బైబిల్ ఏ ప్రశ్న వచ్చినా సమాధానం ఎవరు చెప్పగలరు అని చూస్తే ఈ ప్రపంచంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ బైబిల్ ఓపెన్ చేస్తే తప్ప ఇంకెవరు చెప్పలేదు. సెకండరీ బ్యాడ్, డాడీని పిలిచినప్పుడు ఏమన్నారు, ఈయన తప్ప ఇంకెవరు గతి లేదండి అని అన్నారు. అన్నారలేదు, మీరు అందరూ ఉన్నారు. అంటే ఆఖరికి ఎవరు నిజమైన క్రైస్తవులు, ఇదిగో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిలే గతి అని అందరు వస్తున్నారండి. కాదంటే నీ బ్రతుకు అండారమే, భూమిని తలక్రిందులు చేయువారే. బైబిల్ ప్రకారంగా దేవుని పనిని అప్పగించే ముందు దేవుడు చూడమన్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే సామర్థ్యాన్ని చూడమన్నాడు, రెండవది నమ్మకాన్ని చూడమన్నాడు. ఈ రెండింటికి మించిన క్వాలిఫికేషన్ మరొకటి లేదు. ఈరోజు మీరు సమర్థులు అనుకున్నా, రెండు నమ్మకస్తులు అనుకున్నా, బైబిల్లో ఉన్నదేంటి, సమాజంలో జరుగుతున్నదేంటి, అలానే మనకున్న చట్టంలో ఉన్నదేంటి, కనుక ఎప్పటికప్పుడు ఈ విషయాలపైన మీకంటే ఒక అవగాహన అనేది మీకు ఉండాలి. శత్రువుల గుండెల్లో సింహానివై పడలుగొట్టేటి జైశాలినివే, దేవుడే లేడన్న దుర్మార్గుని డోరు మూయించే క్రైస్తవుడివి నీవే. చబ్బచరచరా నీ తొడను గొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు తిప్పరా. జబ్బచరచరా నీ తొడను గొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు త్రిప్పరా. వాదించి ఒప్పించి గెలిపించరా దేవుని, భూమిని తలక్రిందులు చేయువారే. ఈ తరంలోనే వచ్చినారే, భూమిని తలక్రిందులు చేయువారే. ఈ తరంలోనే వచ్చినారే,